ఈరోజు మనం కాల్షియం సంబంధిత ఆహార పదార్థాల గురించి తెలుసుకుందాం. కాల్షియం అందాలి అందరికీ. ఒక రోజుకు పెద్దలకైతే అంటే 20 సంవత్సరాల పైబడిన వారికి 450 మిల్లీగ్రాముల కాల్షియం కావాలి. పిల్లలకైతే 600 మిల్లీగ్రాముల కాల్షియం అవసరం. అదేవిధంగా గర్భిణులకు బాలింతలకైతే 900 మిల్లీగ్రాముల కాల్షియం కావాలి. మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డోసులు బట్టి మనకు కాల్షియం ట్యాబ్లెట్ రూపంలో అందిస్తారు. ఎటువంటి సోర్స్ లేనప్పుడు ట్యాబ్లెట్లపైన ఆధారపడవచ్చు. కానీ మనము ట్యాబ్లెట్ వేసుకోకుండా సింపుల్గా కాల్షియం అనేటువంటి ఆహార పదార్థాలు ఏమిటి అనేది చాలామందికి తెలియవు. మరియు ఎక్కువ కాల్షియం ఉన్న ఆహార పదార్థం ఏదంటే మనం అందరం పాలు అని అనుకుంటాం. కానీ పాల కంటే 12 నుంచి 13 రెట్లు ఎక్కువ కాల్షియం ఉన్న ఆహారం నువ్వులు. ఈ నువ్వులు తీసుకుంటే మన మెమొరీ పవర్ పెరుగుతుంది. మరియు కొబ్బరి మరియు నువ్వులు కలుపుకొని తీసుకుంటే బలవర్ధకమైనటువంటి ఆహారం మనకు అందుతుంది. 100 గ్రాముల చిక్కటి ఆవు పాలలో 120 మిల్లీగ్రాముల కాల్షియం ఉంటుంది. 100 గ్రాముల నీరు కలిపిన గేదె పాలలో 120 మిల్లీగ్రాముల కాల్షియం ఉంటుంది. అదే 100 గ్రాముల నువ్వుల్లో 1450 మిల్లీగ్రాముల కాల్షియం ఉంటుంది. అంటే పాల కంటే 12 నుంచి 13 రెట్ల కాల్షియం ఎక్కువగా ఈ నువ్వుల్లో కలిగి ఉంటుంది. రోజు మనం 30 నుంచి 40 గ్రాముల నువ్వులు తీసుకుంటే మన శరీరానికి కాల్షియం అందుతుంది. మనం ఏమని ఆలోచిస్తామంటే 5 రూపాయల కాల్షియం ట్యాబ్లెట్ వాడితే సరిపోతుందని అనుకుంటాం. కానీ ట్యాబ్లెట్ వాడితే కేవలం కాల్షియం మాత్రమే లభిస్తుంది. అదే నువ్వులు తీసుకుంటే కాల్షియంతో పాటు ప్రోటీన్, ఐరన్, ఫాస్ఫరస్, ఇతర అనేక మినరల్స్ మనకు నువ్వుల నుంచి లభిస్తాయి. నువ్వులు తీసుకుంటే ఇన్ని ఫలితాలు ఉంటాయి. రోజు కొన్ని నువ్వులు తీసుకుంటే మనకు కాల్షియం ట్యాబ్లెట్స్ అవసరమే లేదు. నువ్వుల్ని మన ఆహారంలో రకరకాలుగా వాడుకొని తినవచ్చు. మందులు అనేవి అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే వాడుకోవాలి. ఇలాంటి మంచి మంచి ఆహారం తీసుకుంటే మనం ట్యాబ్లెట్ల జోలికి వెళ్లాల్సిన అవసరమే లేదు. కాబట్టి ప్రతిరోజు మనం కొన్ని నువ్వులు తీసుకొని ఆరోగ్యంగా ఉందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తవారు ఈ వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.